బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దక్షిణాదిలు ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్సెస్ తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా వ్యవహారం మారింది. పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలిస్తామని అదొక వైరస్ అంటూ గతంలో ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్పై వారాహి సభలో పవన్ మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరన్నారు ఆయన. అలా అనుకున్న వారే తుడిచిపెట్టుకుపోతారంటూ కూడా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కామెంట్స్పై తాజాగా స్పందించారు ఉదయనిధి స్టాలిన్. పవన్ వ్యాఖ్యలకు వెయిట్ అండ్ సీ అంటూ కూడా ఉదయనిధి కౌంటర్ ఇచ్చారు. సో ఈ అంశానికి సంబంధించి అసలు ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారు, పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటి, ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్కి సంబంధించిన రియాక్షన్ ఏంటి, ఇప్పుడు చూద్దాం. சிலவற்றை வந்து நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் வந்து நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும். சனாதன தர்மம் ஒரு வைரஸ், దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు. గతంలో శ్రీరామచంద్రుణ్ణి, మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ, చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు. మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే, కాదు కాదు, రామాయణం కల్పవృక్షం కాదు, రామాయణం విషవృక్షం అని అన్నారు. ఈ మధ్యలో మొన్న మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల నరికేస్తారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడు కొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డూలు చేసి ఆ కల్తీ నెయ్యతోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని నాచ్ గానా నాచ్ గానా నాచ్ గానా సభలో చెప్తారు. మా మనోభావాలు దెబ్బతినం. ఆనరబుల్ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ సేస్ అయోధ్య సెరమనీ when he compares to it as a Nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. మన హిందువులుగా మనం బాధపడకూడదు. పవన్ కళ్యాణ్ సెట్ సనాతన ధర్మ కెనాట్ బి వైప్డ్ అవుట్. దోస్ హు సెట్ విల్ బి వైప్డ్ అవుట్. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. లెట్స్ వెయిట్ అండ్ సీ. థాంక్యూ. అది పవన్ వ్యాఖ్యలకు లెసిటెన్సీ అంటూ ఉదయనిధి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. దాంతోపాటు మరి ముఖ్యంగా దక్షిణాదికి సంబంధించి, దక్షిణాదిలో ఇప్పుడు ఒక మాటల యుద్ధానికి దారితీస్తుందని చెప్పుకోవాలి. ఇటు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు. ముందుగా ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఉద్దేశించుకుని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత చాలా రోజులు పెను దుమారమే రేగింది. ఆ తర్వాత ఈ విషయం కాస్త సైలెంట్ అయ్యిందా అనే అంశం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సెంగ్హోల్ పట్టుకొని, మీరు చూస్తే కనుక సెంగ్హోల్ పట్టుకొని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్కి సంబంధించి చేసిన అంశాలు కావచ్చు, చేసిన కమెంట్స్ కావచ్చు ఇప్పుడు పెను దుమారాన్ని రేపాయి. ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్ కూడా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన ఆ సిచ్యువేషన్ మీరు చూశారు. షార్ట్గా లెట్స్ వెయిట్ అండ్ సీ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు తమిళనాట ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది, అట్ ద సేమ్ టైం తెలుగులో ఎటువంటి సినారియో ఉంది, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి సినారియో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి
లోకేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లోకేష్, ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా పెనుదుమారం ఎరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు రియాక్ట్ అయ్యారు, దీనికి ఉదయనిధి కూడా కౌంటర్ ఇచ్చారు. ఇటు తమిళనాడులో కావచ్చు, అట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఎటువంటి చర్చ జరుగుతోంది ఇప్పుడు? హిందూ సనాతన ధర్మ పరిరక్షణ లేక నిర్మూలన, ఈ రెండు అంశాల పైన ఇటు దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందనే చెప్పాలి. ఏదైతే గతంలో ఏదైతే తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిది, దాన్ని నిర్మూలించాలి అనేటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలను ఉద్దేశించి నిన్న తిరుపతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను పాటుపడతానని, ప్రతి ఒక్క హిందూకి సనాతన ధర్మాన్ని పరిరక్షణ పైన బాధ్యత ఉంది, అలాంటి హిందూగా పుట్టి సనాతన ధర్మం పైన కామెంట్స్ చేసే వారికి ఖచ్చితంగా తాను ఒక హెచ్చరిక ఇవ్వడమే కాకుండా సనాతన ధర్మ పరిరక్షణార్థం తాను కృషి చేయడం, అదేవిధంగా దానికోసం అహర్నిశలు కష్టపడుతూనే దాన్ని నిర్మూలించడం ఎవరి స్థరం కాదు, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అనేటువంటి అంశం ఎవరి చేతుల్లోనూ లేదు అనేటువంటి ఘాటైనటువంటి సమాధానాన్ని ఉదయనిధి స్టాలిన్ కి ఇచ్చినట్లుగా కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఆ కామెంట్స్ కి సంబంధించి నేషనల్ మీడియా ఏదైతే ఇవాళ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ ని పవన్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ప్రశ్నిస్తే ఉదయనిధి స్టాలిన్ లెట్స్ వెయిట్ అండ్ సీ, వేచి చూడండి అనేటువంటి ఒక కామెంట్ ని చాలా ఎలా అర్థం చేసుకోవాలి ఈ మాటని అంటే, సనాతన ధర్మము నిర్మూలన అనేది ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఉండబోతుంది అనేటువంటి వ్యాఖ్యని ఉదయనిధి స్టాలిన్ చేశారా అంటే అవునని అర్థం వచ్చే విధంగానే ఉంది ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్. అంటే సనాతన ధర్మ పరిరక్షణ కావచ్చు, పరిరక్షణ కోసం అందరూ నడుము బిగించాలి, నిర్మూలన అనేది ఎవరి చేత సాధ్యం కానటువంటి అంశం అని చేసినటువంటి పవన్ వ్యాఖ్యలకి అది సాధ్యపడుతుంది, వేచి చూడండి అనేటువంటి కామెంట్ ని ఉదయనిధి స్టాలిన్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఉదయనిధి చేసినటువంటి ఈ హాట్ కామెంట్ పైన ఇటు సనాతన ధర్మవాదులు కావచ్చు, అదేవిధంగా యావత్ హిందూ సమాజం కావచ్చు, లేదా పీఠాధిపతులు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సైతం ఏ విధంగా దీనిపైన కామెంట్ చేస్తారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం. అటు డిఎంకే నుంచి ఉన్న రియాక్షన్స్ వస్తున్నాయా ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ తర్వాత? ఖచ్చితంగా ఇక్కడ పెద్దగా ఆయన దానిపైన స్పందించకుండానే ఒక చిన్న వాక్యంతోనే చాలా పెద్ద అర్థం వచ్చేటువంటి కామెంట్ నే ఉదయనిధి స్టాలిన్ చేశారు. అది ఈజీగా అందరికి అర్థమయ్యేటువంటి భావమే, అంటే సనాతన ధర్మ నిర్మూలన ఎవరి తరం కాదని చేసినటువంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి లెట్స్ వెయిట్ అండ్ సీ అంటే ఖచ్చితంగా అది భవిష్యత్తులో సాధ్యపడుతుంది అనేటువంటి ఒక సింగిల్ లైన్ వర్డ్ ని ఆయన ఆన్సర్ గా ఇచ్చినటువంటి పరిస్థితి. దీనిపైన ఇంకా తమిళనాడులోనే కాదు ఎక్కడ కూడా ఉదయనిధి చేసినటువంటి కామెంట్ కి ఇంకా రియాక్షన్స్ అయితే రానటువంటి పరిస్థితి. ఇంకా వెయిట్ చేసి చూడాలి మనం కూడా ఎవరు ఏ విధంగా స్పందిస్తారు ఈ అంశం పైన. రైట్, అంటే పవన్ కళ్యాణ్ నిన్న వ్యాఖ్యలు చేసిన తర్వాత నిజంగా ఒక షాకింగ్ కామెంట్స్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఇటు ఉదయనిధి స్టాలిన్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా పెను దుమారమే రేగింది. ఆ తర్వాత ఇటువంటి సినారియో జరిగిందో చూసాం. ఇన్నాళ్లకు ఇప్పుడు ఆయన సనాతన ధర్మానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ మీద కౌంటర్ చేయడానికి కారణం ఏమిటి అనే ఎటువంటి చర్చ జరుగుతుంది మరి ముఖ్యంగా అక్కడ? ఖచ్చితంగా ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం వివాదానికి సంబంధించి మాత్రమే తాను మాట్లాడడం లేదు, యావత్ హిందూ ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశం కావచ్చు, సనాతన ధర్మం పరిరక్షణ కోసమే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను, అది ఒక డిప్యూటీ సీఎం గా కూడా తాను మాట్లాడడం లేదు, ఒక హిందువుగా తాను మాట్లాడుతున్నాను, గతంలో ఎంతో మంది సనాతన ధర్మాన్ని లేకుండా చేస్తాం, రూపు మాపేస్తాం, అదే విధంగా నిర్మూలిస్తాం, అది వైరస్ లాంటిది అని చేసినటువంటి కామెంట్స్ ని తిప్పుకొడుతున్నాను ఈ వారాహి సభ నుంచి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కావచ్చు, లేదా అదే ధర్మాన్ని నమ్మి నడుచుకునేటువంటి వ్యక్తిగా తన దాని పరిరక్షణ కావచ్చు, దానిపైన కామెంట్ చేసేటువంటి వ్యక్తులకి రివర్స్ లో కౌంటర్ ఇవ్వడానికి తాను ఎల్లవేళ్ళ సిద్ధంగా ఉన్నానని చెప్పి గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ ను పవన్ కళ్యాణ్ నెమరువేస్తూ ఆయన చురకలు అంటించినటువంటి పరిస్థితి. సో ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి చురకలకు ఆయన ఒక సింగిల్ లైన్ ఓట్ తో ఇచ్చినటువంటి ఉదయనిధి స్టాలిన్ కామెంట్ అయితే ఇప్పుడు పూర్తిగా వైరల్ గా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉదయనిధి ఆ కామెంట్స్ చేసిన తర్వాత జనసేనాని అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కూడా ప్రకాష్ రాజ్ కి సంబంధించి ట్వీట్ చేసిన సందర్భంలో ఆయన మీడియా ముఖంగానే రియాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు మీడియా ముఖంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ట్వీట్ చేసే అవకాశం కనిపిస్తోందా? జనసేన వర్గాల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది లోకేష్? వేచి చూడాలి ఖచ్చితంగా సచిన్. ఏదైతే ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా తాను ఒక
హిందూవాదిగా తాను ఇంత పోరాటం చేస్తున్నాను అని చెప్పుకుంటూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తిరిగి అదే సనాతన ధర్మాన్ని అవహేళన చేసినటువంటి ఉదయనిధి స్టాలిన్, అంటే వేచి చూడండి అనేటువంటి అర్థం కూడా, ఆ వర్డ్కి అర్థం కూడా చాలా వరకు డీప్గా డీప్ డెప్త్ లోకి వెళ్తే మాత్రం అర్థమయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో అది ఒక రకంగా కామెంట్ గానే తీసుకోవాలి. ఆ కామెంట్ పైన పవన్ కళ్యాణ్ కూడా ఎలా స్పందిస్తారు, ట్వీట్ చేస్తారా లేదా మన మీడియా వ్యక్తులే వెళ్ళి పవన్ ని కదిలించి ఏదైనా కామెంట్స్ అడిగేటువంటి పరిస్థితి ఉంటుందా, లేదా పవన్ కళ్యాణ్ మీడియాని కాల్ ఫర్ చేసి ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ పైన స్పందించేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశంగానే చెప్పాలి సార్. రైట్ రైట్ లోకేష్, ఒకసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇది అంశానికి సంబంధించి ఏం జరిగింది, ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఏంటి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి